అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నల్గొండ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కార్యాలయం ఈరోజు మేము జిల్లా కార్యవర్గం నిర్వహించడం జరిగింది. మరి దీంట్లో మా కార్యకర్తలు అందరూ కూడా మేమందరం పెద్ద ఎత్తున రానున్న కాలంలో చాలా తక్కువ టైం ఉన్నది పార్లమెంట్ ఎలక్షన్కి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరిలో కూడా ఒక జోష్ ఉన్నది. అందరూ కూడా కంకణబద్ధులై ముచ్చటగా మూడోసారి మరి నరేంద్ర మోదీ గారిని దేశ ప్రజానికి చేయాలని చెప్పి ఏదైతే దేశ ప్రజానికం మరి నల్గొండ జిల్లా ప్రజానికం అంతా కూడా ఏదైతే కోరుకుంటా ఉన్నదో, పార్టీలకు అతీతంగా రాజకీయాల అతీతంగా ఎన్నడూ లేని విధంగా ఏదైనా నాయకుడు ఈరోజు ఉన్నారంటే అది మన ప్రియతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా దేశంలో పలానా వ్యక్తి ప్రధానమంత్రి కావాలని, మరి అది ముఖ్యంగా మూడోసారి కావాలని ఎప్పుడు కూడా మనం చరిత్రలో చూడలేదు. మరి భారతీయ జనతా పార్టీ ఏదో వీక్ ఉన్నది, భారతీయ జనతా పార్టీకి ఏదో బలం లేదు అనుకున్న వారికి నేను చెప్పే సమాధానం, మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీరు ఎక్కడికి పోయి ఎవరిని కదిలించినా కూడా అందరూ కూడా అంటూ ఉన్నారు మరోసారి మోదీ సర్కార్ అని. మరి ఇట్లాంటి తరుణంలో కాంగ్రెస్ అనేది ఈరోజు నల్గొండ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా 3-4 సీట్ల కంటే ఎక్కువ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. మరి నిన్న భారతీయ జనతా పార్టీ చేసుకున్న మనం చూస్తున్న సర్వేలన్నీ కూడా మాకు వచ్చిన అందిన సర్వేలు అన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా 13 నుంచి 14 సీట్లు ఈసారి పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నది భారతీయ జనతా పార్టీ అని క్లియర్గా అన్ని సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. మరి దాంట్లో నల్గొండ కూడా ఉన్నది. నల్గొండ ఈరోజు ఉండదేమో, ఈరోజు మరి 10-12 స్థానాలు గెలుస్తుంది అన్నది ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా చెప్తున్నారు 10-12 స్థానాలు గెలుస్తుందని వాళ్ళే చెప్పుకుంటున్నారు. మరి దాంట్లో కూడా నల్గొండ ఉన్నది. మరి నల్గొండ ప్రజానికం అంతా ఏదైతే కోరుతూ ఉన్నదో దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు పెద్ద ఎత్తున మనం చూసిన మొన్న మనం అందరం కూడా గర్వించదగ్గగా మనందరం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమము నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఎంత బ్రహ్మాండంగా దేశ ప్రజలందరూ కూడా వీక్షిస్తుంటే ఎంత బ్రహ్మాండంగా ఈరోజు జరుపుకున్నామో, పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనందరం చూసినాం. మరి ఆర్టికల్ 370 అయితే కానివ్వండి, అయోధ్య రామ మందిర్ అయితే కానివ్వండి, ఎన్నో మంచి కార్యక్రమాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ హయాంలో నరేంద్ర మోదీ గారి ప్రధాని ఉండడం వల్ల ఈరోజు ప్రపంచంలోనే భారతదేశము అతి ఉత్తమమైన స్థానంలో ఈరోజు ఉన్నదంటే, ఈరోజు దేశ సెక్యూరిటీ కూడా ఇంత బ్రహ్మాండంగా ఉన్నదంటే దానికి కారణం మరి నరేంద్ర మోదీ గారు. కాబట్టి మరొకసారి మోదీ సర్కార్, మరోసారి మన నరేంద్ర మోదీ అని చెప్పి పెద్ద సంఖ్యలో భారతీయులు మరి రాష్ట్ర ప్రజలు నల్గొండ ప్రజానికం అంతా కూడా కోరుతూ ఉన్నది. మరి మనకు తెలుసు ఆ రోజు కాంగ్రెస్ హయాంలో నల్గొండ జిల్లా ఎప్పుడు కూడా మనందరం గమనించుకోవాలి, కాంగ్రెస్ హయాంలో నల్గొండ జిల్లా ఎప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. కాంగ్రెస్ హయాంలో మనందరం కూడా మోసపోయినాం, నల్గొండ ప్రజానికం అంతా కూడా మోసపోయింది. తెల్ల బట్టలు రంగు బట్టుకలో ఎలక్షన్ల తప్ప కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు కూడా రాడు. మన ఎలక్షన్ల ముందు కూడా చెప్పినాం మేము, గెలిస్తే ఆయన పోయేదేడికి హైదరాబాద్కి, ఓడిపోతే మళ్ళీ భువనగిరికి పోతాడు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమైనా ఉన్నదా? మరి ఆ రోజు 2009 మనం చూసినాము ఎస్ఎల్బీసీ అట్లనే ఉన్నది. వాళ్ళ ఎస్ఎల్బీసీ ఈజ్ అన్ఫినిష్డ్. నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నా, మరి ఇప్పుడు మీరు మంత్రి కూడా అయినరు, మరి ఆ రోజు మీరు అబద్ధాలు చెప్పినరు, తెలంగాణ కోసం నేను మంత్రి పదవిని త్యాగం చేస్తా అన్నా కూడా నల్గొండ ప్రజలు మిమ్మల్ని నమ్మలే.
మళ్ళీ మీరు ఏదో చెప్పిండ్రు, అది మీకు వేసిన ఓట్లు కాదు. మరి ఆ రోజు కేసీఆర్ ఏదైతే వచ్చిండో, కేసీఆర్ వచ్చి అబద్ధాలు చెప్పిండు, మరి నల్గొండను దత్తత తీసుకుంటా అని, మరి అవి కూడా మోసాలని చెప్పి తేలిపోయినాయి కాబట్టి నల్గొండ ప్రజానికం ఈరోజు భూపాల్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతని ఏదో నీకు ఓట్లు పడ్డాయి. ఏ రోజు కూడా అది ఏ రోజు కూడా దీనైతే దీన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే ఎస్ఎల్బీసీని ఎట్లయితే అన్ఫినిష్డ్గా వదిలిపెట్టిందో దాన్ని ఇమ్మీడియట్గా మీరు దాన్ని ఫినిష్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి మరొకటి, వేసవి రాబోతూ ఉన్నది, మరి తాగునీటి సమస్యలు ఇప్పుడు కూడా నల్గొండ జిల్లాలో ఇంకా ఉన్నాయి. మరి వెంటనే మీరు పెద్ద ఎత్తున నిధులు మీరు కేటాయించి ఈరోజు మీరు ఈ తాగునీటి సమస్యని పరిష్కరించాలి. ఎస్ఎల్బీసీ పూర్తయితే మీకు మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ సమస్యలను తీర్తాయి కాబట్టి దీన్ని కూడా మీరు ఇమీడియట్గా పూర్తి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మనం చూసినాం, మనం ఆ రోజు ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పిండ్రు, ప్రజా దర్బార్ అని చెప్పిండ్రు, ప్రతిరోజు ఒక మినిస్టర్ వస్తాడని చెప్పిండు, మరి ఏమైంది ఆ రోజు? ఒక్కరోజే కనిపించండి సీఎం, ఒక్కరోజే ప్రజా దర్బార్ అని పెట్టి ఒకరోజు కనిపించిండు. తర్వాత నల్గొండ మొత్తం రాష్ట్ర ప్రజానికం అంతా కూడా చూస్తూ ఉన్నది, ఏ మినిస్టర్ అటెండ్ అయితే లేడు, అధికారులు ఏవో వాళ్ళ దరఖాస్తులు ఏవో తీసుకుంటున్నాయి, ఆ సమస్యలకు కూడా ఎటువంటి పరిష్కారం లేదు. ప్రజా దర్బార్ అన్నది కూడా ఉత్తి ఫేక్ అన్నది కూడా తెలిసిపోయింది మనకంతా కూడా. అయితే వీళ్ళందరూ చేసే కార్యక్రమాలు మీరందరూ కూడా గమనించాలి. రాష్ట్ర ప్రజానికం అంతా గమనిస్తూ ఉంది, నల్గొండ ప్రజానికం అంతా ఒకటే చెప్తా ఉన్నది, వీళ్ళది పబ్లిసిటీ ఫుల్, డెలివరీ నిల్లు. ఈరోజు కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉన్నదంటే పబ్లిసిటీ ఫుల్, డెలివరీ నిల్లు. డెలివరీ ఏం లేదు, ఉత్తి మాటలే వీళ్ళు చెప్పినరు. మరి వీళ్ళ గ్యారంటీలు కూడా వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, మేము ఈ గ్యారంటీలు మేము చేయలేము, ఈ గ్యారంటీస్ అన్నీ కూడా మేము ఏమైతే హామీలు ఇచ్చినామో మరి కేంద్రంలో మేము గెలిస్తేనే ఈ హామీలు మేము పూర్తి చేయాలని చెప్తున్నారు. దాని అర్థమైంది, వాళ్ళు కేంద్రంలో రారు, ఈ హామీలు వాళ్ళు పూర్తి చేయలేరు, వాళ్ళు చెప్పినవి ఫేక్ హామీలు అని చెప్పి కాంగ్రెస్ నాయకులే చెప్పడం కూడా మనందరం కూడా గమనిస్తూ ఉన్నాము. మరి వీళ్ళ ప్రభుత్వం రాగానే వీళ్ళు ఉద్యోగ నియామకాలు కూడా వెంటనే చేస్తాము, నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు నోటిఫికేషన్ అయితే మనం ఎవరం కూడా చూడలేదు. మరి ఇంకొకటి వీళ్ళు ఏమని చెప్పినారు మొన్న, రైతు బంధు, రైతు బీమా ఇస్తాము, రైతు రుణమాఫీ చేస్తాము. రైతు రుణమాఫీ కూడా లేదు. ఏదో వీళ్ళు ఏం చెప్పినారు, మనం సీఎం గారిని చూసినాం, మిగతా నల్గొండ జిల్లా నాయకులు నల్గొండ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఏం చెప్పిండ్రు రైతులకి, మేము గెలవగానే డేట్లు ఇచ్చిండ్రు, ప్రతి ఒక్క డేట్లు ఇచ్చిండ్రు. నల్గొండ ప్రజానికం మీరు పార్లమెంట్ ఎలక్షన్లకి ఓట్లు అడిగే హక్కు లేదు మీకు. నల్గొండ ప్రజానికం తరఫున మేము తీవ్రంగా మిమ్మల్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఇమ్మీడియట్గా మేమందరిని డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ రైతు బంద్ ఏదైతే ఉన్నదో మీరేదో కొంతమందికే చెల్లించి, కొంతమంది రైతులకే చెల్లించి చేతులు దులుపుకునే కార్యక్రమం మీరు ఏదైతే చేసిండ్రో మేము ఇమ్మీడియట్గా డిమాండ్ చేస్తామన్న నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున నల్గొండ జిల్లా రైతుల పక్షాన మేము పోరాడతామో, మరి ఈ రైతు బంద్ది మీరు ఏదైతే ఇమ్మీడియట్గా మీరు ఇస్తా అని చెప్పినరో ఆ మాటను ఇమ్మీడియట్గా మీరు నిలబెట్టుకోవాలి. రైతులకి ఇమ్మీడియట్గా మీరు ఈరోజు వాళ్ళ ఖాతాలో డబ్బులు మీరు ఇచ్చేయాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరొకసారి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హాయంలో ఏలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. మరి ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చినాము, మరి ఈరోజు దెర్ ఈజ్ నో మోర్ బీఆర్ఎస్, దెర్ విల్ నాట్ బి ఎనీ మోర్ బీఆర్ఎస్ ఇన్ నల్గొండ ఆల్సో. నల్గొండలో బీఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాకు రోజు నిమిషం లేకుండా ఫోన్లు వస్తూ ఉన్నాయి. మరి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాకు కావాలి నల్గొండ ఎమ్మెల్యే ఎంపీ సీటు నాకు కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు, సరైన క్యాండిడేట్కే ఈరోజు నల్గొండ ఎంపీ సీటు కేటాయిస్తుంది. మరి క్యాండిడేట్ ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నమ్ముకున్న పార్టీ. ఈరోజు అంత్యోదయ సిద్ధాంతంతో చిట్ట చివర పేదవాడికి ఈరోజు ఏవైతే ఈరోజు కేంద్ర పథకాలు ఉంటాయో అవి చిట్ట చివరి ప్రజానికంగా అందాలని చెప్పి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి మరొకసారి వారికి అవకాశం ఇచ్చినట్టయితే ఈరోజు మరొకసారి మన ఇట్లాంటి అభివృద్ధి మన అందరం చూస్తాము. నల్గొండ జిల్లాలో కూడా ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి చాలా ముఖ్యమైన విషయం నేను నల్గొండ ప్రజానికంకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి నల్గొండలో అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ అయితే మనకు అభివృద్ధి జరగదు, ఎందుకంటే మనందరికీ తెలుసు కేంద్రంలో రాబోయేది భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టి మోదీ గారు మరొకసారి ప్రధానమంత్రి కాబోతూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికారాలకు రాబోతూ ఉన్నది. మరి అట్లాంటి సమయంలో మరి నల్గొండలో మనం ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీని గెలిపించుకున్నట్టయితే
మనకి కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, ఏదైతే ఒక మంచి పథకాలు ఏవైతే ఉన్నాయో నేరుగా మన ప్రజానికానికి వచ్చే అవకాశం ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ నల్గొండలో ఎంపీ అయితే మరి ఆ కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, నల్గొండలో ఉన్నది కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ అయితే మనకి నిధులు పెద్ద సంఖ్యలో వస్తాయి, నిధులు పెద్ద ఎత్తున వస్తాయి, అభివృద్ధిని పెద్ద ఎత్తున ఈరోజు మనం సాధించుకోగలము అని చెప్పి నేను మరొకసారి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను డాక్టర్ నైండి కూడా ఈరోజు యువకులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నది. చదువుకున్న ఈరోజు ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ని, వైట్ కాలర్ పీపుల్ని భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నది. మరి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని సామాన్యునైన నన్ను ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఈరోజు నియమించిందంటే భారతీయ జనతా పార్టీ ఎంత సిన్సియర్గా ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించేటువంటి సామాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈరోజు మేమందరం కూడా ఒకటై ఈరోజు భారతీయ జనతా పార్టీని మరొకసారి అధికారంలోకి తీసుకొచ్చి పేద ప్రజలకి, ఏవైతే వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ హయాంలో ఎంతో వెనకబడి ఉన్న ప్రజానికం అందరికీ కూడా మరొకసారి సేవ చేసుకునే అవకాశం ఈ దేశ ప్రజలు ఇస్తారని చెప్పి ఖచ్చితంగా నమ్ముతూ మరొకసారి నల్గొండ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు నమ్మాలే. మీరు మేము ఖచ్చితంగా మేమందరం ఇక్కడ ఉంటాము. భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిని మీరు రాబోయే ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో గెలిపిస్తే నల్గొండ జిల్లాలో ఎన్నడూ చూడని అభివృద్ధి చేసి పెడుతుంది భారతీయ జనతా పార్టీ అని మరొకసారి మీకు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.